వెల్కమ్ టు శ్యామలస్ కిచెన్ ఈరోజు శ్యామ్లాస్ కిచెన్లో తొమ్మిదో రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ నైవేద్యం బెల్లం పరమాన్నం బెల్లం పరమాన్నం తయారీ విధానము చూద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని రైస్ ములిగేంత వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఆరు గ్లాసులు పాలు వేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే పాలు తీసుకోవాలండి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది ఖాళీగా ఉడికితే మనకి పరమాన్నం రుచి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి నీళ్లు వేసుకుంటున్నామండి రైస్ ఉడికేటప్పుడు ఇంకా చిక్కగా అయిపోయి అడుగంటి పోతాయి పాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పొంగి వచ్చేంత వరకు పాలు వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరితో కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలండి నీళ్ళు వంచేసుకుని రైస్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ రైస్ అంతా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనకి రైస్ మెత్తగా ఉడిగితేనే పరమాన్నం బాగుంటుందండి చూసారండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా ఉడకాలి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఉడికిపోయింది కదా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకుని స్టవ్ మీద రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు జీడిపప్పు దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే అందులో కిస్మిస్ కూడా వేసుకుని దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి నెయ్యితో సహా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి బెల్లం ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర బెల్లం తీసుకున్నాను చూస్తున్నారండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కరిగించుకోవాలి బెల్లం చాలా కొద్దిగా వేసుకోవాలండి వాటర్ ఇప్పుడు ఒకసారి గరిటితో కలుపుకుంటూ కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి బెల్లం కరిగి ఇలా పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్లోకి ఈ బెల్లం వడకట్టుకుని వేసేసుకోవాలి అలాగే ఒక స్పూను యాలకుల పొడి వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారండి చక్కగా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది మనకి రైస్ మెత్తగా ఉడికించుకోవాలి బాగా దగ్గర పడాలి ఈ విధంగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకుని నెయ్యి కూడా వేసుకుని మనం ఒకసారి కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి నెయ్యి ఒక అరకప్పు నెయ్యి పడుతుందండి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో అర గ్లాసు నెయ్యి పడుతుంది నెయ్యి వేసుకుంటేనే పరమాన్నానికి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి పక్కనున్న బెల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్